ओं नमो वेंकटेशाय श्रीवार अनुग्रहंतो सकल प्रपंच प्रजल मानव सकल प्रपंच प्रजल संक्षेम कोरकु तिरुमल तिरुपति देवस्थानमुलु दिग्विजयंगा निर्वहिस्तुन्नटुवंटि युद्धकांड पारायण श्रीवार अनुग्रहंतो ई रोजुन 27वा रोजुलो प्रवेशिंचां। निन्नटि रोजुन रावण पराजयं समूलंगा श्रीराम जयं समग्रंगा पारायण चेसि श्रीवार अनुग्रहान्नि प्रपंचंलोनि नलु दिशला व्यापिंपचेशां। अधर्मम अनेटटुवंटिदि समूलंगा नशिंचिपोयिंदि, धर्म साम्राज्यम अनेटटुवंटिदि स्थापिंपबडिंदि। प्रतिरोजु मनं एदैते संकल्पं चेप्तुन्नामो रामराज्यस्य पुनः व्यवस्थापनार्थम अनेटटुवंटिदि ఆ సంకల్పం అనేటటువంటిది నెరవేరి సుప్రతిష్ఠితమైంది. కాబట్టి ఇదంతా కూడా శ్రీవారి అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రపంచమంతా కూడా మారుమోగిపోతోంది. అందరూ కూడా జై శ్రీరామ అనేటటువంటి నినాదంతో వెంకటాద్రి రాముణ్ణి చక్కగా స్మరిస్తూ ఉన్నారు. ఇటువంటి భక్తి కార్యక్రమాల్ని, ఎందుకంటే మోక్షాన్ని పొందాలి అంటే భక్తే ముఖ్యమోని మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి అని అంటారు. కాబట్టి మోక్షానికి అనేక సాధనములు ఉన్నాయి. అన్ని సాధనములలోనూ గొప్ప సాధనం ఏమిటి అంటే భక్తి అని అన్నారు. భక్తితోనే పరమాత్మ సాధింపబడతాడు. అంటే పరమాత్మను పొందాలి అంటే భక్తే మనకు ఏకైక మార్గము. హరిర్హి సాధ్యతే భక్త్యా ప్రమాణం తత్ర గోపికా అని అంటారు శ్రీమద్ భాగవతంలో. ఆ విష్ణుమూర్తిని మనం పొందాలి అంటే భక్తేనయా ప్రధానమైనటువంటి సాధనము. ఇతర సాధనములన్నీ ఉండాలి, భక్తి కూడా ఉండాలి. భక్తి ప్రధానంగా ఉండి ఇతర యజ్ఞయాగాది అనుష్ఠానములన్నీ కనుక ఉన్నట్లయితే ఆ పరమాత్మ తొందరగా మనల్ని అనుగ్రహిస్తాడు. దానికి ప్రమాణం ఏమిటి అంటే గోపికలే అని అంటారు శ్రీమద్ భాగవతంలో. కాబట్టి అటువంటి భక్తిని దశ దిశలా ప్రసారం చేస్తున్నటువంటి శ్రీవారి అనుగ్రహాన్ని పొందుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 13వ వార్షికోత్సవాన్ని ఈ రోజున జరుపుకుంటున్న సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం జరుపుతూ ఈ 13వ వార్షికోత్సవంతో పాటు రాబోయే కాలంలో రజతోత్సవాన్ని, స్వర్ణోత్సవాన్ని, వజ్రోత్సవాన్ని, శతమానోత్సవాన్ని జరుపుకుని ఇదే విధంగా శ్రీవారి అనుగ్రహాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అనేటటువంటిది ప్రపంచానికి అందించాలి అని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి శ్రీరామ స్మరణ చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అలాగే గోమాతని రక్షించటానికే శ్రీవారు భూలోకంలో మనందరికీ కూడాను ప్రథమ దర్శనంగా ఆవిర్భవించారు. అటువంటి గోమాత కూడా ఎల్లప్పుడూ రక్షింపబడాలి. ఎందుకంటే శ్రీవారి యొక్క అనుగ్రహంతో మనం అందరం కూడా జీవనం చేస్తున్నాం. శ్రీవారి యొక్క ప్రధానమైనటువంటి అనుష్ఠానం గోరక్షణ. కాబట్టి శ్రీవారి కొలువులో పనిచేసే మనమందరం కూడా ఆ గోరక్షణ నిరంతరం కలగాలి అని ప్రార్థన చేస్తూ మరొక్కసారి శ్రీవారిని, శ్రీరాముణ్ణి స్మరణ చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, 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 జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. యథా అనుష్ఠానంగా ఈ రోజున రెండు సర్గలు పారాయణ చేస్తున్నాం. 115, 116 సర్గలు. రావణవధ అనంతరం పరిణామములు ఎలా ఉన్నాయని తెలియజెప్పేటటువంటి సర్గలు. దాంట్లో ఈ శ్రీరాముడు ఆ లక్ష్మణస్వామి వారి ద్వారా విభీషణుని లంకా సింహాసనంపై లంకానగర అధిపతిగా అధిష్ఠింపజేశారు. ఇది రెండవ పర్యాయం. మొదటిసారి విభీషణ శరణాగతి ఘట్టంలో విభీషణుడు ఎప్పుడైతే అధర్మ మార్గంలో పయనిస్తున్నటువంటి అన్నగారు, అన్నగారైనప్పటికీ అధర్మ మార్గంలో ఉంటే వదిలిపెట్టాలి అంటే ఎన్నో చెప్పాడు, హితోక్తులు చెప్పాడు. చివరికి ఆ రావణుడు ఏమన్నాడు అంటే అవన్నీ వినకపోగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. తరిమేశాడు తన రాజ్యంలోంచి. సొంత తమ్ముడైనప్పటికీ మంచి విషయాలు చెప్పినప్పటికీ, నిన్న మండోదరి విలపించినప్పుడు కూడా ఆ మాటే చెప్పింది, అందరూ చెప్పారు. ఆనాడు మారీచుడు చెప్పాడు, నిన్న మొన్న విభీషణుడు చెప్పాడు, కుంభకర్ణుడు చెప్పాడు, ఎవరు చెప్పినా నువ్వు వినలేదు. కాబట్టి నీ మరణాన్ని నువ్వు కోరి తెచ్చుకుని
నన్ను ఈ విధంగా మమ్మల్ని అందరినీ కూడా ఇటువంటి దుస్థితి మాకు కలిగించావు. ఇంకా ఒక మాట అన్నది మండోదరి, మేమందరం కూడా దేంట్లో తక్కువయ్యా, సీతాదేవి కంటే రూపంలోనా కులంలోనా దేంట్లో తక్కువ మేమందరము. కాబట్టి అటువంటి దుస్థితిని నీవు కేవలం అధర్మం ద్వారా కోరు తెచ్చుకున్నావు అని మండోదరి కూడా చెప్పింది. కాబట్టి ఆ విభీషణుడు మంచి వాక్యములు చెప్పినప్పుడు ఆ విభీషణుని తరిమేశాడు రావణాసురుడు. అప్పుడు ఏం చేస్తాడు, వెంటనే రామచంద్రమూర్తిని శరణు వేడాడు తన యొక్క నలుగురు అనుచరులతో కూడా. అప్పుడే రామచంద్రమూర్తి ఒక్కటే మాట చెప్పాడు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామ్యేతద్వ్రతం మమ అని. ఎప్పుడైతే విభీషణుడు వచ్చాడో అప్పుడు ఇంకా యుద్ధం ప్రారంభం కాలేదు. వెంటనే వీరందరూ కూడా కొండేటటువంటి వానర వీరులందరూ కూడాను నిన్న ఆ యొక్క వానర వీరులందరూ కూడా ఏమన్నారు అంటే, ఈ విభీషణ్ణి నమ్మవద్దు, ఎందుకంటే శత్రుపక్షం నుంచి వచ్చాడు, ఇతను గూఢచారి కావచ్చు, మన యొక్క రహస్యాలు తెలుసుకుని ఆ రాక్షసరాజు అయినటువంటి రాముడు చెప్పడానికి వచ్చి ఉండవచ్చు, కాబట్టి నమ్మవద్దు అని అందరూ కూడా చెప్పారు. ఒక హనుమంతుల వారు మాత్రం శరణాగతి వేడినటువంటి వాడిని రక్షించడమే నీ యొక్క వ్రతం కదా రామ, కాబట్టి విభీషణ మనం చేర్చుకుందాము అని హనుమంతుల వారు చెప్పారు. వెంటనే రామచంద్రమూర్తి అన్నమాట ఇదే, ఆయన ప్రతిజ్ఞ చేశారు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామ్యే తద్వ్రతం మమ అని. కాబట్టి ఒక్కసారి రామ అని కనుక స్మరించినట్లయితే అనుగ్రహాన్ని వెంటనే సమగ్రంగా ప్రసాదిస్తాను, ఇది నా యొక్క ప్రతిజ్ఞ అని చెప్పారు. అటువంటి శ్లోకాన్నే ప్రమాణంగా తీసుకుని మాస దీక్షతో, అంటే 30 రోజుల దీక్షతో మన యొక్క శ్రీమద్ యుద్ధకాండని పారాయణ చేస్తూ ఉన్నాము. మరి కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో అర్జునుడిని ఉద్దేశించి మనందరికీ చెప్పింది ఏమిటి అంటే, ప్రతిజానీహి కౌంతేయ నమే భక్త ప్రణశ్యతి. ఓ కౌంతేయ, నువ్వు ప్రతిజ్ఞ చేయి, ఏమిటి అంటే నా భక్తుడైనటువంటి వాడికి ఏ విధమైనటువంటి నాశము లేదనేటటువంటి దాన్ని. ఆ విధంగా ద్వాపరయుగంలో చెప్తే ఆ పరమాత్మ అంతకుముందే త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా ఇలా చెప్పాడు. కాబట్టి ఆ శ్లోకాన్ని ప్రమాణంగా తీసుకుని మనం అందరం కూడా పారాయణ చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో విభీషణుణ్ణి లంకానగరానికి అధిపతిగా ఆ సముద్ర జలములతో అభిషేకించారు రామచంద్రమూర్తి. అప్పుడు పక్కన ఉన్నటువంటి వానరులు అందరూ కూడా అడిగారు, ఓ రామ, ఇప్పుడు లంకానగరానికి అధిపతిగా విభీషణుని అభిషేకించేసేసావు, విభీషణుడు లంకాధిపతి అయిపోయినాడు, మరి ఇంకాస్త సేపట్లో రావణుడే వచ్చి ఆయన కూడా శరణ వేడితే ఏం చేస్తావు అని అన్నాడు. ఎందుకంటే లంకానగరానికి రాజుగా ఆయన ఇవ్వటం అయిపోయింది, అయోధ్యకి ఈయన రాజుగా ఉన్నాడు, మరి ఏం చేస్తావు అని అడిగారు. అప్పుడు రామచంద్రమూర్తి చెప్పాడు, అప్పుడు అయోధ్యాధిపతిగా రావణాసురుడికి అవకాశం ఇస్తాను అని చెప్పాడు. అటువంటి ఔదార్యం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఎందుకంటే రామో ద్విర్ణాభిభాషతే, రాముడు రెండు మాటలు మాట్లాడట, ఒక మాట ఒకేసారి మాట్లాడతాడు. కాబట్టి లంకానగరానికి విభీషణ అధిపతిగా చేసినట్లయితే మరి రావణుడు వస్తే ఏం చేయాలి, లంకానగరం ఖాళీ లేదు కనుక తన రాజ్యమైనటువంటి అయోధ్యానగరాన్నే ఇస్తాను అన్నాడు అటువంటి మర్యాద పురుషోత్తముడు రామచంద్రమూర్తి. కాబట్టి ఇప్పుడు యథావిధిగా పునః ఆ లంకానగరానికి, ఆ లంకానగరానికి పట్టినటువంటి దుర్గతి పరిపూర్ణంగా సమాప్తమైపోయింది కనుక విభీషణుణ్ణి లంకాసింహాసనంపై అధిష్ఠింపజేశాడు. ఈ విజయవార్తంతా కూడాను మరి సీతాదేవికి తెలుపమని హనుమంతుల వారిని ఆజ్ఞాపించారు. హనుమంతులు అశోకవనానికి వెళ్ళారు, అక్కడ విజయవార్తని రావణ్ నశించాడు, రాముడు జయించాడు అనేటువంటి విషయాన్ని సీతామ్మవారికి తెలియపరిచారు. సీతాదేవి సంతోషించింది. మన ఆంజనేయ స్వామివారు ఉత్సాహం ఆపుకోలేక ఒక మాట అన్నారు సీతాదేవితో, అమ్మా ఇప్పటిదాకా నిన్ను బాధించినటువంటి ఈ రాక్షస మూకనందరినీ కూడా ఒక్క గుద్దుతో చంపేయమంటావా అని అడిగాడు. వద్దు నాయన, వాళ్ళు ఏదో ప్రభువు యొక్క ఆజ్ఞను పరిపాలించారు కాబట్టి అటువంటి తప్పుడు పని మనకెందుకు, అటువంటి ఆ రాక్షస స్థాయికి మనం దిగజారడం ఎందుకు అని అమ్మవారు చెప్పింది. సరే వెంటనే నేను ఆ ప్రభువైనటువంటి రామచంద్రమూర్తిని దర్శిస్తాను అని సీతామ్మవారు చెప్పింది. ఆ వార్తని చెప్పడానికి హనుమంతుల వారు రామచంద్ర పరబ్రహ్మ దగ్గరికి వచ్చారు. ఈ రెండు విషయంలో కూడాను 115, 116 సర్గల ద్వారా ఈరోజు మనం పారాయణ చేసుకుని ఆ శ్రీరామ విజయాన్ని నిరంతరం కూడా స్మరించుకుంటూ గోమాత రక్షింపబడాలి, శ్రీవారి అనుగ్రహం నిరంతరం లోకంలో ప్రసరించాలి,
శ్రీవారి యొక్క అనుగ్రహంతో జీవిస్తున్న మనమందరం కూడా గోవుల్ని రక్షించడానికి అప్పుడు శ్రీవారి యొక్క ప్రతిజ్ఞని నిరంతరం కాపాడటానికి ప్రయత్నం చేయాలి అని ఈ సందర్భంగా మనమందరం కూడా ప్రార్థన చేస్తూ ఈనాటి మహామంత్ర పారాయణ సంకల్పపూర్వకంగా ఆరంభం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అథ సంకల్పః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య పద్మావతీ జానేః శ్రీవేంకటేశ్వర పరబ్రహ్మణః రూపాంతరభూతస్య శ్రీరామచంద్ర ప్రభోః అనుగ్రహేణ అస్మిన్ సర్వజగదుపద్రవకాలే ప్రపంచశాంత్యర్థం అపి చ అతిశీఘ్రమేవ విశూచికాగ్రిమేః వినాశనార్థం కరోనా వ్యాధిజనితానాం నానావిధానాం సామాజిక ఆర్థిక రాజకీయాది సర్వోపద్రవాణాం నివారణాయ తిరుమల తిరుపతి దేవస్థానేన నిర్వహ్యమాణానాం జపహోమ పారాయణ ప్రవచనాది రూపాణాం నానావిధానాం వేదోక్త కార్యక్రమాణాం అపి చ సామాజిక వైద్యకీయ ఆర్థిక సహాయాది రూపాణాం బహుప్రకారాణాం సేవా కార్యక్రమాణాం చ ఇతోధిక వీర్యవత్తా సిద్ధ్యర్థం పూర్వోక్త తత్తత్ సేవా రూపకర్తృణాం తన్నిర్వాహకాణాం తత్పరిపోషకాణాం చ సర్వేషాం శ్రీవేంకటేశ్వరానుగ్రహేణ ఇతోధిక శుభసంపత్సమృద్ధ్యర్థం అపి చ తత్తత్సేవా కార్యక్రమద్వారా సర్వప్రపంచస్య విశిష్య భారతదేశస్య ఉత్తరోత్తర శుభసంపత్సమృద్ధ్యర్థం భారతదేశస్య శత్రుదురాక్రమణ ఆర్థికమాంద్య ప్రజాకల్లోలాది సర్వపీడానివృత్త్యర్థం విశేషతః ఏతాదృశ జగత్కళ్యాణకర కార్యక్రమనిర్వహణశీలస్య శ్రీమత్ తిరుమల తిరుపతి దేవస్థానస్య ఇదోధిక సర్వతోముఖాభివృద్ధి సిద్ధ్యర్థం హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః ప్రీత్యర్థం చ అక్షరలక్షాత్మక సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామమూలమంత్రానుష్ఠాన తర్పణ హోమపూర్వకం సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామ్యేతద్వ్రతం మమ ఇత్యేతన్మంత్రాంతర్గత కటపయాది సంఖ్యాశాస్త్రానుసారం శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత యుద్ధకాండ పారాయణం తథా శ్రీయోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమ సర్గ పారాయణం చ ఆచార్యముఖేన
अन्योन्य साहाय्येन लोक कल्याणार्थं करिष्यामहे। श्रीराम प्रार्थना। रामाय राम भद्राय रामचंद्राय वेधसे। रघुनाथाय नाथाय सीताया पतये नमः। श्री आंजनेय प्रार्थना। गोष्पदीकृत वाराशिं मशकीकृत राक्षसं। रामायण महामाला रत्नं वंदे नीलात्मजं। श्री वाल्मीकि प्रार्थना। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम्। आरुह्य कविता शाखा वंदे वाल्मीकि कोकिलम्। श्री रामचंद्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये युद्धकांडे पञ्चदशोत्तरशततमः सर्गः। रामभद्रमहेश्वास रघुवीरनृपोत्तम। भोदशास्यान्तकास्माकं रक्षां देहि श्रियञ्चते। ते रावणवधं दृष्ट्वा देवगन्धर्वदानवाः जग्मुस्वैर्वैर्विधानैस्ते। कथयन्तः शुभाः कथाः ते रावणवधं दृष्ट्वा देवगन्धर्वदानवाः जग्मुस्वैर्वैर्विधानैस्ते। कथयन्तः शुभाः कथाः रावणस्य वधं घोरं राघवस्य पराक्रमं। सुयुद्धं वानराणाञ्च सुग्रीवस्य च मन्त्रितम्। अनुरागञ्च वीर्यञ्च सौमित्रेर्लक्ष्मणस्य च। पतिव्रतात्वं सीतायाः हनूमति पराक्रमम्। कथयन्तो महाभागाः जग्मुर्हृष्टा यथा गतम्। राघवस्तु रथं दिव्यम् इन्द्रदत्तं शिखिप्रभम्। अनुज्ञाय महाभागः मातलिं प्रत्यपूजयत्। राघवेणाभ्यनुज्ञातः मातलिः शक्रसारथिः। दिव्यं तं रथमास्थाय दिवमेवारुरोहसः। तस्मिं सुदिवमारूढे सुरसारथिसप्तमे। राघवः परमप्रीतः सुग्रीवं परिषस्वजे। परिष्वज्य च सुग्रीवं लक्ष्मणेन प्रचोदितः। पूज्यमानो हरिश्रेष्ठैः आजगामबलालयम्। अब्रवीच्य तदा रामः समीपपरिवर्तिनम्। सौमित्रिं सत्यसम्पन्नम् लक्ष्मणं दीप्ततेजसम्। विभीषणमिमं सौम्य लङ्कायामभिषेचय। अनुरक्तं च भक्तं च मम चैवोपकारिणम्। एष मे परमः कामः मम रावणानुजम्। लङ्कायां सौम्य पश्येयम् अभिषिक्तं विभीषणम्।
मुक्तस्तु सौमित्रिः राघवेण महात्मना तथेत्युक्त्वा तु संहृष्टः सौवर्णं घटमाददे तं घटं वानरेन्द्राणां हस्ते दत्त्वा मनोजवान् आदिदेशमहासत्त्वान् समुद्र सलिलानये इति शीघ्रं ततो गत्वा वानरास्ते महाबलाः आगतास्तज्जलं गृह्य समुद्राद्वानरोत्तमाः ततस्वेकं घटं गृह्य संस्थाप्य परमासने घटेन तेन सौमित्रिः अभ्यषिञ्चद्विभीषणम् लङ्कायां रक्षसां मध्ये राजानं रामशासनात् विधिना मन्त्रदृष्टेन सुहृद्गणसमावृतम् अभ्यषिञ्चत् स धर्मात्मा शुद्धात्मानं विभीषणं तस्यामात्याजहृषिरे भक्ता ये चास्य राक्षसाः दृष्ट्वाभिषिक्तं लङ्कायां राक्षसेन्द्रं विभीषणम् सतद्राज्यं महत्प्राप्य रामदत्तं विभीषणः प्रकृति सान्त्वयित्वा च ततो राममुपागमत् अक्षतान् मोदकान् लाजान् दिव्याः सुमनसस्तदा आजहृदथ संहृष्टाः पौरास्तस्मै निशाचराः सतान् गृहीत्वा दुर्धर्षः राघवायन्यवेदयत् मङ्गल्यं मङ्गलं सर्वं लक्ष्मणाय च वीर्यवान् कृतकार्यं समृद्धार्थं दृष्ट्वा रामो विभीषणं प्रतिजग्राह तत्सर्वं तस्यैव प्रियकाम्यया ततश्चैलोपमं वीरं प्राञ्जलिं पार्श्वतस्थितम् अब्रवीद्राघवो वाक्यम् हनुमन्तं प्लवङ्गमम् अनुमान्यमहाराजम् इमं सौम्यविभीषणम् गच्छ सौम्यपुरीं लङ्काम् अनुज्ञाप्य यथाविधि प्रविश्य रावणगृहम् विजयेनाभिनन्द्य च वैदेह्यैमां कुशलिनं ससुग्रीवं सलक्ष्मणम् आचक्ष्वजयतां श्रेष्ठ रावणं च मया हतम् प्रियमेतदुदाहृत्य मैथिल्यास्त्वं हरीश्वर प्रतिगृह्य च सन्देशम् उपावर्तितुमर्हसि प्रियमेतदुदाहृत्य मैथिल्यास्त्वं हरीश्वर प्रतिगृह्य च सन्देशम् उपावर्तितुमर्हसि रामभद्रमहेश्वास रघुवीरनृपोत्तमा भोदशास्यान्तकास्माकं रक्षां देहि श्रियं च ते इत्यार्षे।
श्रीमद्रामायणे आदिकाव्ये युद्धकाण्डे पञ्चदशोत्तरशततमः सर्गः अथ श्रीमद्रामायणे आदिकाव्ये युद्धकाण्डे षोडशोत्तरशततमः सर्गः रामभद्रमहेश्वास रघुवीरनृपोत्तम भोदशास्यान्तकास्माकं रक्षां देहि श्रियं च ते इति प्रतिसमादिष्टः हनुमान् मारुतात्मजः प्रविवेश पुरीं लङ्कां पूज्यमानो निशाचरैः इति प्रतिसमादिष्टः हनुमान् मारुतात्मजः प्रविवेश पुरीं लङ्कां पूज्यमानो निशाचरैः प्रविश्य च महातेजाः रावणस्य निवेशनम् ददर्श मृजयाहीनाम् सातङ्कामिव रोहिणीम् वृक्षमूले निदानन्दाम् राक्षसीभिः समावृताम् निभृतः प्रणतः प्रह्वः सोऽभिगम्याभिवाद्य च दृष्ट्वा तमागतं देवी हनुमन्तं महाबलं तूष्णीमास्तदा दृष्ट्वा स्मृत्वा प्रमुदिता भवत् सौम्यं दृष्ट्वा मुखं तस्याः हनुमान् प्रवगोत्तमः रामस्य वचनं सर्वम् आख्यातुमुपचक्रमे वैदेहीशी रामः सह सुग्रीवलक्ष्मणः विभीषणसहायश्च हरिणां सहितो बलैः कुशलं चाह सिद्धार्थः हतशत्रुररिन्दमः विभीषणसहायेन रामेण हरिभिः सह निहतो रावणो देवी लक्ष्मणस्य नयेन च पृष्ट्वा तु कुशलं रामः वीरस्त्वां रघुनन्दनः अब्रवीत् परमप्रीतः कृतार्थेनान्तरात्मना प्रियमाख्यामि ते देवी त्वां तु भूयः सभाजये दिष्ट्या जीवसि धर्मज्ञे जयेन मम संयुगे तव प्रभावाद्धर्मज्ञे महान् रामेण संयुगे लब्धो नो विजयः सीते स्वस्था भवगतव्यथा रावणश्च हतः शत्रुः लङ्का चेयं वशे स्थिता मया ह्यलब्धनिद्रेण दृढेन तव निर्जये प्रतिज्ञेशामि निस्तीर्णा बद्ध्वा सेतुं महो दधौ सम्भ्रमश्च न गन्तव्यः वर्तन्त्या रावणालये विभीषणविधेयं हि लङ्कैश्वर्यमिदं कृतं तदाश्वसि हि विश्वस्ता स्वगृहे परिवर्तसे अयं चाभ्येति संहृष्टः
तद्दर्शन समुत्सुकः एव मुक्ता समुत्पत्या सीता शशि निभानना प्रहर्षेणावरुद्धा सा व्याजहारन किञ्चन अब्रवीच्च हरिश्रेष्ठः सीतामप्रतिजल्पति किन्नु चिन्तयसे देवी किन्नु मां नाभिभाषसे एव मुक्ता हनुमता सीता धर्मे व्यवस्थिता अब्रवीत् परमप्रीता हर्षगद्गदया गिरा प्रियमेतदुपश्रुत्य भर्तुर्विजय संश्रितम् प्रहर्षवशमापन्ना निर्वाक्यास्मि क्षणान्तरम् न हि पश्यामि सदृशम् चिन्तयन्ती प्लवङ्गमा मत्प्रियाख्यानकस्येह तव प्रत्यभिनन्दनम् न हि पश्यामि तत्सौम्य पृथिव्यामपि वानर सदृशं मत्प्रियाख्याने तव दातुं भवेत् समम् हिरण्यं वा सुवर्णं वा रत्नानि विविधानि च राज्यं वा त्रिषु लोकेषु नैतदर्हति भाषितुम् एव मुक्तस्तु वैदेह्य प्रत्युवाच प्लवङ्गमः गृहीत प्राञ्जलिर्वाक्यम् सीतायाः प्रमुखे स्थितः भर्तुः प्रियहिते युक्ते भर्तुर्विजयकाङ्क्षिणी स्निग्धमेवं विधं वाक्यम् त्वमेवार्हसि भाषितुम् तवैतद्वचनं सौम्ये सारवत्स्निग्धमेव च रत्नौघाद्विविधाश्चापि देवराज्याद्विशिष्यते अर्धतश्च मया प्राप्ताः देवराज्यादयो गुणाः हतशत्रुं विजयिनं रामं पश्यामि सुस्थितं तस्य तद्वचनं श्रुत्वा मैथिली जनकात्मजा ततः शुभतरं वाक्यम् उवाच पवनात्मजम् अतिलक्षणसम्पन्नम् माधुर्यगुणभूषितम् बुद्ध्याह्यष्टाङ्गया युक्तम् त्वमेवार्हसि भाषितुम् शाघनीयोऽनिलस्य त्वम् पुत्रः परमधार्मिकः बलं शौर्यं श्रुतं सत्त्वम् विक्रमोदाक्ष्यमुत्तमम् तेजः क्षमा धृतिर्धैर्यम् विनीतत्वं न संशयः एते चान्ये च बहवः गुणास्त्वय्येव शोभनाः अथोवाच पुनः सीताम् असम्भ्रान्तो विनीतवत् प्रगृहीताञ्जलिर्हर्षात् सीतायाः प्रमुखे स्थितः इमास्तु खलु राक्षस्यः यदि त्वमनुमन्यसे हन्तुमिच्छाम्यहं सर्वाः याभिस्त्वं तर्जिता पुरा
क्लिश्यन्तीं पतिदैवां त्वाम् अशोकमनिकां गतां घोररूपसमाचाराः क्रूराः क्रूरतरेक्षणाः राक्षस्यो दारुणकथाः वरमेतत् प्रयच्छ मे मुष्टिभिः पाणिभिः सर्वाः चरणैश्चैव शोभने इच्छामि विविधैर्घातैः हन्तुमेताः सुदारुणाः घातैर्जानुप्रहारैश्च दशनानाञ्च पातनैः भक्षणैः कर्णनासानाम् केशानाम् लुञ्चनैस्तथा नखैः शुष्कमुखीभिश्च धारणैर्लङ्घनैर्हतैः निपात्य हन्तुमिच्छामि तव विप्रियकारिणीः एवं प्रकारैर्बहुभिः विप्रकारैर्यशस्विनी हन्तुमिच्छाम्यहं देवी तवेमाः कृतकिल्बिषाः एवमुक्ता हनूमता वैदेही जनकात्मजा उवाच धर्मसहितम् हनूमन्तं यशस्विनी राजसंश्रयवश्यानां कुर्वन्तीनां पराज्ञया विधेयानां च दासीनां कः कुप्येद्वानरोत्तमा भाग्यवैषम्ययोगेन पुरा दुश्चरितेन च मयैतत्प्राप्यते सर्वम् स्वकृतम् ह्युपभुज्यते प्राप्तव्यम् तु दशायोगात् मयैतदिति निश्चितम् दासीनाम् रावणस्याहम् मर्षयामीह दुर्बला आज्ञप्ता रावणेनैताः राक्षस्यो वामतर्जयन् हरे तस्मिन्न कुर्युर्हि तर्जनं वानरोत्तम अयं व्याघ्रसमीपे तु पुराणो धर्मसंस्थितः रुक्षेण गीतश्लोको मे तन्निबोधप्रवङ्गम न परः पापमादत्ते परेषाम् पापकर्मणाम् समयो रक्षितव्यस्तु सन्तश्चारित्रभूषणाः पापानाम् वा शुभानाम् वा वधार्हाणाम् प्रवङ्गम कार्यम् करुणमार्येण न कश्चिन्नापराध्यति लोकहिंसाविहाराणाम् रक्षसाम् कामरूपिणाम् कुर्वतामपि पापानि नैव कार्यमशोभनम् एवमुक्तस्तु हनूमान् सीतया वाक्यकोविदः प्रत्युवाच ततः सीताम् रामपत्नीम् यशस्विनीम् युक्ता रामस्य भवति धर्मपत्नी यशस्विनी प्रतिसन्दिश माम् देवी गमिष्ये यत्र राघवः एवमुक्ता हनूमता वैदेही जन
जनकात्मजा अब्रवीत् द्रष्टुमिच्छामि भर्तारं वानरोत्तम तस्यास्तद्वचनं श्रुत्वा हनुमान् मारुतात्मजः हर्षयन् मैथिलीं वाक्यम् उवाचेदं महाद्युतिः पूर्णचन्द्राननं रामं द्रक्ष्यस्यार्ये सलक्ष्मणं स्थिरमित्रं हतामित्रं सचीवत्रिदशेश्वरं तामेव मुक्त्वा राजन्तीं सीतां साक्षादिवश्रियम् आजगाम महावेगः हनुमान् यत्र राघवः तामेव मुक्त्वा राजन्तीं सीतां साक्षादिवश्रियम् आजगाम महावेगः हनुमान् यत्र राघवः रामभद्रमहेश्वास रघुवीरनृपोत्तम भोगशास्यान्तकास्माकं रक्षां देहि श्रियञ्चते इत्याशे श्रीमद् रामायणे आदिकाव्ये युद्धकाण्डे षोडशोत्तरशततमः सर्गः अथ सप्तदशोत्तरशततमः सर्गः सौवाच महाप्राज्ञम् अभिगम्य प्लवङ्गमः रामं वचनमर्थज्ञः वरं सर्वधनुष्मता श्रीरामस्तुतिः आपदामपहर्तारम् दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् फलश्रुतिः कुटुम्बवृद्धिं धनधान्यवृद्धिं स्त्रियश्च मुख्या सुखमुत्तमं च श्रुत्वा शुभं काव्यमिदं महार्थम् प्राप्नोति सर्वां भुवि चार्थसिद्धिं श्रीरामचन्द्रपरब्रह्मणे नमः अथ श्रीवासिष्ठमहारामायणे वाल्मीकीये उत्पत्तिप्रकरणे एकोनसप्ततितमः सर्गः श्रीवसिष्ठ उवाच अथ वर्षसहस्रेण तां पितामह आययौ दारुणं हि तपःसिद्ध्यै विषाग्निरपि शीतलः मनसैव प्रणम्यैनं सा तथैव स्थिता सती गोवरः क्षुच्छमायानम् इति चिन्तान्विता भवतु आस्मृतं प्रार्थयिष्येऽहं वरमेकमिमं विभुम् अनायसी च श्यामहं जीवसूचिका अस्योक्त्या द्विविधा शुचिः भूत्वा रक्ष्यामिशाम्यहम् प्राणिनां सह सर्वेषां हृदयं सुरभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयं सकलं जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परं सुखम् इति सञ्चिन्तयन्तीं ताम् उवाच कमलालयः
अन्या दृश्यास्तथा दृष्ट्वा स्तनिता भ्रवोपमं ब्रह्मोवाच पुत्री कर्कटिके रक्षः कुलशैला भ्रमालिके उत्तिष्ठत्वं तु तुष्टोऽस्मि गृहाणाभिमतं वरम् कर्कट्युवाच भगवन्भूतभव्येश श्यामहं जीवसूचिका अनायसी च विधेर्भयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्त्विति तामुक्त्वा पुनराह पितामहः शूचिकासोपसर्गात्वं भविष्यसि विशूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्या हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातरेखात्मिका व्याधिः भविष्यसि विशूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रो यन्तु मयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विशूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः मंडलगतोऽसि स्वाहा
इति मंत्री महामंत्रम् यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतान्तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलाम् प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीता सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इत्यार्षे श्रीवासिष्ठमहारामायणे वाल्मीकीये उत्पत्तिप्रकरणे विशूचिकामन्त्रकथनं नाम एकोनसप्ततितमः सर्गः अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ఈ విధంగా ఈరోజు రెండు సర్గలు కూడాను పారాయణ చేసుకున్నాం। రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారిని అమ్మవారి దగ్గరికి పంపించి రాఘవ విజయం గురించి లంకా వినాశం గురించి విభీషణుణ్ణి లంకాధిపతిగా చేసినటువంటి విషయాన్ని అమ్మవారికి తెలియజెప్పమన్నాడు। అప్పుడు ఒక గొప్ప మాట చెప్పాడు రామచంద్రమూర్తి ఏమన్నారు అంటే తవ ప్రభావాత్ ధర్మజ్ఞే మహాన్ రామేణ సంయుగే లబ్ధోనో విజయసీతే స్వస్థాభవ గతవ్యథ। ఓ సీతా మహాసాధ్వి నీ యొక్క ప్రభావం చేత ఆ ధర్మజ్ఞుడైనటువంటి రావణుడు నీవు ధర్మజ్ఞురాలివి కనుక రాముడు రావణుణ్ణి సంహరించాడు అంటే నీ యొక్క ప్రభావం సీతామ్మవారి యొక్క ప్రభావం కూడా ఉన్నది అనేటువంటి అద్భుతమైన మాటని హనుమంతుల ద్వారా రామచంద్రమూర్తి సీతాదేవికి తెలియపరిచారు। అంటే మనం లోకంలో అనుకుంటూ ఉంటాం ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అని। అంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క విజయం వెనకాల సీతాదేవి ఉందనే విషయాన్ని రామచంద్రమూర్తే స్వయంగా ఇక్కడ తవ ప్రభావాత్ ధర్మజ్ఞే మహాన్ రామేణ సంయుగే లబ్ధోనో విజయసీతే అని వివరించారు। అంటే ఏమిటి అంటే సీతామ్మవారే అంత పాతిపరిచయం కలిగినటువంటిది, రావణాసురుడితో అమ్మవారే చెప్పింది నా యొక్క తపస్సుని వ్యర్థం చేయటం ఎందుకు, భర్త యొక్క ఆజ్ఞ లేదు కనుక నిన్ను క్షణంలో భస్మం చేయకుండా వదిలిపెడుతున్నాను రావణ అని అన్నది। కాబట్టి అటువంటి గొప్ప పాతిపరిచయం కలిగినటువంటి భారతీయత రామాయణం అవన్నీ కూడా మనం నిరంతరం అనుసంధానం చేసుకుంటూ అటువంటి స్థితిని భారతీయులు అందరూ కూడా పొంది ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి అని శ్రీమద్ రామాయణం ద్వారా మనకు వేదమాత ఇటువంటి అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నది। ఇక గోమాత ఎలా ఆవిర్భవించింది అంటే దేవతలందరూ కూడా మరణం లేకుండా ఉండటానికి అమృతం కావాలి అని కోరినప్పుడు సముద్ర మథనం చేశారు, అమృతం ఆవిర్భవించింది। మరి
దేవతలకు అమృతత్వం వచ్చింది మనుష్యులకు అమృతత్వం ఎలా రావాలి అన్నప్పుడు ఆ సముద్ర మథనంలో ఉద్భవించినటువంటి అమృతం యొక్క సుగంధంలోంచి గోమాత ఆవిర్భవించిందిట అందుకనే సుగంధానికి సురభి అని పేరు అందునే గోమాతకి సురభి అని పేరు అందువల్ల ఈనాటికి మన భూలోకంలో గోవు ద్వారా వచ్చేటటువంటి పాలు పెరుగు అవన్నీ కూడా అమృతం మానవులకి భూలోకంలో అమృతం ఏమిటి అంటే ఆ గోవు ద్వారా వచ్చేటటువంటి పంచగవ్యములే అందుకనే వాటిని పంచామృతములు అని అంటాం కాబట్టి సురభి అనే పేరు అందువల్ల వచ్చింది అమృతం యొక్క సువాసన అమృతం యొక్క సుగంధం ఆ అమృతమేమో సముద్ర మథనం ద్వారా వచ్చిన అమృతాన్ని ఆ దేవతలు తీసుకుంటే ఆ అమృతం యొక్క ఫలరూపంగా గోమాతను భూలోకంలో అనుగ్రహించారు కాబట్టి ఆ విధంగా బ్రహ్మ సృష్టిలోని మానవులందరికీ అమృతత్వాన్ని అనుగ్రహించడానికి గోమాత ఆవిర్భవించింది కనుక అటువంటి గోమాత నిరంతరం రక్షింపబడాలి ఎవరు హింసించకూడదు అని మనం పునఃపునః శ్రీవారిని ప్రార్థిస్తూ అలాగే నిన్న ఎప్పుడైతే మనం యుద్ధకాండ ఇక్కడ పారాయణ చేశామో ఈ పారాయణాంగభూతంగా మన ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ రావణ వధ అనేటటువంటి ఆ మంత్రములన్నీ కూడాను హోమం చేసి పూర్ణాహుతి చేసిన వెంటనే సువృష్టి పడింది దేవత చక్కటి వర్షం కురిసింది దేవతలందరూ కూడా అనుగ్రహించారు పుష్పవృష్టి కురిపించారు అనే దానికి నిదర్శనంగా కాబట్టి ఆ విధంగా స్వామనుగ్రహం అనేటటువంటిది ప్రపంచానికి సంప్రాప్తమవుతోంది ఈరోజు పారాయణని శ్రీవారికి మంగళహారతి ఇచ్చి పరిపూర్ణం చేసుకుందాం ఓం నమో వెంకటేశాయ ఓం తద్విష్ణు పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాగుం సస్సమిన్ధతే విష్ణోర్యత్ పరమం పదం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలినీ దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్.